स्वागत నేను వనజమధు హరితహారం కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో ఎమ్మెల్యే సతీష్ కుమార్ మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సతీష్ కుమార్ మాట్లాడుతూ హరితహారంలో భాగంగా 140,000 మొక్కలు నాటడం లక్ష్యంగా పెట్టుకున్నామని ఇప్పటివరకు 30% మొక్కలు నాటడం జరిగిందని త్వరలో లక్ష్యాన్ని పూర్తి చేస్తామన్నారు గ్లోబల్ వార్మింగ్ ఉష్ణోగ్రతలు పెరగకుండా ఓజోన్ పొరను కాపాడుకొని మొక్కలు నాటి సంరక్షించుకోవాలన్నారు వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ అదుపులో ఉండి ఆక్సిజన్ శాతం పెరగాలన్నా వర్షాలు సకాలంలో పడాలన్నా మొక్కలు నాటి వాటిని సంరక్షించుకోవాలన్నారు హుస్నాబాద్లో కోతల బెడద ఎక్కువగా ఉన్నందున త్వరలో పండ్ల మొక్కలు నాటి వాటికి మంకీ ఫుడ్ కోర్టును ఏర్పాటు చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో జెడ్పీఓఎస్ చైర్మన్ రాజిరెడ్డి మున్సిపల్ చైర్మన్ రజిత తదితరులు పాల్గొన్నారు హుస్నాబాద్ పట్టణంలో ఈ రోజు హరితహార కార్యక్రమంలో పడా మాకు ఇచ్చిన టార్గెట్ ఏందో 12,40,000 మొక్కలు ప్లాంటేషన్ లోపల ఈ రోజు దరిదాపు 30% దాకా కంప్లీట్ చేసినట్టు ఇవాళ గౌరవ అధ్యక్షురాలు రైతు పెంచుకోవాలి చెట్లు పెంచుకోవాలి చెట్లు నాటుకొని పెంచుకోవాలి దీనికి కారణం ఏం కదా అంటే మనం చూస్తున్న ఉష్ణోగ్రత బాగా పెరిగిపోతుంది ఉష్ణోగ్రత పెరుగుడు కాకుండా గ్లోబల్ వార్మింగ్లో ఇంకా చాలా విషయాల్లో కూడా మన ప్రకృతి మనకు ఏ విధంగా ఉండాలో మరి ఏ విధంగా ఉండేదో ఆ విధంగా లేదు కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా మన చెట్లు పెంచుకొని మనకు తప్పకుండా ఓజోన్ పొర కాపాడుకోవాలి మనకు మనం కాపాడుకోవాలి ఈ చెట్లయితే కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ ఇస్తే మనందరూ కూడా ఆక్సిజన్ రావాలి అదేవిధంగా సమయానికి వర్షాలు పడాలి రైతులందరూ కూడా సుభిక్షంగా సంతోషంగా ఉండాలి అదే కాకుండా ఇప్పుడు మన ప్రాంతంలో కూడా కోతుల బెడద కూడా ఎక్కువ కాబట్టి ఫుడ్ కోర్టు మంకీ ఫుడ్ కోర్టు కూడా పెట్టబోతున్నాం ఇదే కాకుండా మిల్వాకి అంటే యాదగిరి టైప్ కూడా యాదగిరి చెట్లు కూడా మనం ఇక్కడ పెట్టబోతున్నాం ఇవన్నీ కూడా కార్యక్రమాలు అత్తరులో తీసుకొని లేదా టార్గెట్ హుస్నాబాద్ పట్టణానికి ఇచ్చిండ్రు తప్పకుండా టార్గెట్ నెరవేర్చాం అని చెప్పి మీద కూడా